రైతుల సంక్షేమం కోసమే టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణాలు చేపడుతుందని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బొయినపల్లి మండలము విలాసాగర్ గ్రామంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ తహసీల్దార్ దారప్రసాద్ తో కలిసి రైతు వేదిక నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. గ్రామంలోని మూడు ప్రాంతాల్లో పరిశీలన చేసి అనుకూలంగా ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేసి నివేదిక ఇవ్వనున్నట్టు ఎంపీపీ తెలిపారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతు అభ్యున్నతి కోసం అనేక నిధులు వెచ్చిస్తుందని రైతు అభివృద్ధి ధ్యేయంగా రైతు వేదికలను నిర్మాణం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు జూడపల్లి అంజన్రావు వేణుగోపాలరావు వార్డు సభ్యులు పాల్గొన్నారు. బోయినపల్లి మండలంలోని నీలోజపల్లి గ్రామంలో శ్మశాన వాటిక దగ్గర చెట్లు నాటడం జరిగింది. హరితహారంలో భాగంగా అక్కడి నుంచి విలాసాగర్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణం కొరకు స్థల పరిశీలన గౌరవ ఎంఆర్ఓ గారు స్థానిక సర్పంచ్ స్వప్నాంజలి గారు నేను స్థల పరిశీలన చేయడం జరిగింది. దానికి అనుగుణంగా విలాసాగర్లో రెండు మూడు స్థలాలను చూడడం జరిగింది. ఒకటి ప్రైమరీ స్కూలు పక్కన గల ఆబాది భూమి మరియు సిసి బ్యాంకు దగ్గర ప్రభుత్వ భూమి రెండు భూములను పరిశీలించడం జరిగింది. వాటిని సర్వేయర్ ద్వారా సర్వే చేయించి కొలిచి మరి అగ్రికల్చర్ ఆఫీసర్లకు నివేదించిన తర్వాత వారు పరిశీలించిన మీదట ఫైనల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బోయినపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక దాదాపు నిర్మాణం పూర్తి అవచ్చింది. అలాగే కోరెం మరియు కుదురుపాక కూడా స్థలాలు సేకరించడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన లక్ష్యాన్ని రైతే రాజు అని మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏరియా అయితే అనుకున్న దానికంటే ముందుగా పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు అందియాలనే లక్ష్యంతో సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని అనుగుణంగా మా యొక్క వంతుగా బోయినపల్లి మండలం ప్రజాప్రతినిధులు అందరం సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీ మరియు అధికారులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి మండల అభివృద్ధికి దోహదం చేస్తూ వారు నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తున్నాము. అదేవిధంగా హరితహారంలో భాగంగా దాదాపు మండలంలో అన్ని గ్రామాలలో మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటికలు అన్ని గ్రామాల శ్మశాన వాటికలు డంప్ యార్డులు కంపోస్ట్ షెడ్లు కూడా దాదాపు నిర్మాణం పూర్తి కావస్తున్నాయి. అది దిశగా మేము బోయినపల్లి మండలంలో ముందుకు సాగి మన ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటున్నాం. జై హింద్, జై హింద్.